हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो लो इडली रूप तो टेस्टीगा सिंपलगा बंदोसलनु एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु। बंदोसलो चेयडम चाला ईजी। टेस्टी सिंपली दोसलनु एला तयार चेयालो चूसेद्दाम। बंदोसल कोसम मुंदुगा इक्कड नेनु रेंडु कप्पुलतो इडली पिंडिनि तीसुकुंटुन्नानंडि। मनं इडली पिंडि रुब्बुकुंटां कदा, आ इडली पिंडिनि तीसुकोवालि। దీని కోసం చిక్కటి ఇడ్లీ పిండిని తీసుకోవాలి। ఇడ్లీ పిండి రుబ్బిన తర్వాత రెండు రోజులకు పులుస్తుంది। ఆ పిండి అయితే ఈ దోశలకు చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇడ్లీ పిండిని రెండు కప్పులతో ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి। ఈ ఇడ్లీ పిండిలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఒక కప్పు వేసుకోవాలి। ఒక కప్పు క్యారెట్ తురుమును వేసుకోవాలి। హాఫ్ కప్ చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి। చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకును వేసుకోవాలి। రెండు మూడు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఒక స్పూన్ అల్లం తురుముడు వేసుకోవాలి। ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి। కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుముని వేసుకోవాలి। నేను ఇందులో salt ని వేయట్లేదండి, మీరు కావాలంటే salt ని చూసుకొని వేసుకోండి। ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడే వేసుకున్నాను కాబట్టి ఇందులో salt వేయట్లేదు। ఇవన్నీ కలిసేటట్టు ఇడ్లీ పిండిని బాగా కలుపుకోండి। దీంట్లో వాటర్ ఏమీ వేయట్లేదండి। ఈ రుబ్బును పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కక ఇందులో రెండు గరిటెల ఆయిల్ని వేసుకోవాలి। ఇలా ఆయిల్ వేసుకున్నాక ప్యాన్ అంతా ఆయిల్ను స్ప్రెడ్ చేసుకోవాలి। ఆయిల్ను స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా కలుపుకున్న ఇడ్లీ పిండిని ప్యాన్లో గరిటెతో కొద్ది కొద్దిగా వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక దోశ బ్యాటర్ను లైట్గా గరిటెతో స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి। ఆయిల్ వేసుకున్నాక మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూద్దాం। చూసారా, పాన్ నుండి దోశ సెపరేట్ అయిపోయింది, బాగా వేగిపోయింది కూడా। చూడండి, అట్లకాడతో తిప్పి చూస్తే ఎంత బాగా ఫ్రై అయిపోయిందో కదా। ఈ దోశ ఒక పక్క ఫ్రై అయిపోయాక రెండో పక్క అట్లకాడతో తిప్పుకోవాలి। ఇప్పుడు రెండో పక్క కూడా తిప్పుకున్న తర్వాత చుట్టూ ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి। ఇప్పుడు ఈ దోశపై మూత పెట్టుకొని రెండో పక్క కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి। 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే చూసారా, రెండో పక్క కూడా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో। ఇప్పుడు ఈ దోశను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ను పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు రెండో దోశను వేసుకుందాం। ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల ఇడ్లీ పిండికి మూడు బందోసలు అయ్యాయండి। ఇప్పుడు ప్యాన్లో రెండు స్పూన్లతో ఆయిల్ని వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక గరిటెతో కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ దోశల కోసం ఇడ్లీ పిండి ఉంటే చాలండి, టేస్టీ టేస్టీగా బందోసలు 5 నిమిషాల్లో రెడీ అయిపోతాయి। ఇప్పుడు మూత పెట్టుకొని ఇది వేగేంత వరకు వేయించుకోవాలి। ఇది బాగా వేగాక రెండో పక్క తిప్పుకొని వేయించుకోవాలి, మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి। చూడండి, ఇది రెండో పక్క కూడా బాగా ఫ్రై అయిపోయింది। అంతేనండి, వేడివేడి బందోస ఇడ్లీ పిండితో 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది। కేవలం ఇడ్లీ పిండి ఇంట్లో ఉంటే చాలు, ఈ దోశలను 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు। ఈ దోశలు టమాటా చట్నీతోనైనా పల్లి చట్నీతోనైనా ఏ పచ్చడితోనైనా చాలా టేస్టీగా ఉంటాయి। మీరు కూడా ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని ఒకసారి ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।